2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు హామీ నెరవేర్చేంత వరకు కూడా తప్పకుండా మేము వెంట ఆడుతూనే ఉంటాము. మేము ఉద్యోగాల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట్లాడతారు, వీళ్ళేం మాట్లాడతారు, మేమిచ్చిన 30,000 ఉద్యోగాలు అంటారు. మీరు ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు వాటి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి, వాటి పరీక్షలు ఎప్పుడు నిర్వహించిండ్లు, వాటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చిండ్లు, అవన్నీ కూడా ఈరోజు అశోక్ నగర్లో కానీ వివిధ జిల్లాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి యువత అందరికీ కూడా తెలుసు. అది స్టాఫ్ నర్సులు కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా ఇంకా వివిధ ఉద్యోగాలు కూడా అవి ఎప్పుడు వచ్చినాయి అనేది మొత్తం మనకు డేట్స్తో సహా అన్నీ కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మరి కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వారు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసిండ్లు. అయినా కూడా పదే పదే అవే విమర్శలు. కాబట్టి ఒక్కసారిగా మీరు దీనికి సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇవన్నీ చూపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అవి కాదు మీ తైవన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 17,516 పోస్టులు. దీని నోటిఫికేషన్ డేటు 2022 అక్టోబర్ 4 రోజు రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అదేవిధంగా గురుకులం సంబంధించి 9,210 పోస్టులు. ఇది 6 April 2023 రోజు నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన పోస్టు కూడా మేమే ఇచ్చినామంటున్నారు. స్టాఫ్ నర్సుకు సంబంధించి 7,094 పోస్టులు. దీనికి సంబంధించి 2022 డిసెంబర్ రోజు నోటిఫికేషన్ వచ్చింది. ఇటీవల నేను ఎగ్జామ్ జరిగింది, దీనికి సంబంధించి కూడా మేమే ఇచ్చినాము, నోటిఫికేషన్ మేమే ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా అనేక అంశాలు చాలా క్లారిటీతోని ఈ డాక్యుమెంట్ కూడా మేము మీడియాకు ఇస్తాము. ఇది కూడా మీరు చూడాల్సిందిగా నేను కోరుతున్నా. ఇప్పుడు ఏ పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏంటి, దీని నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది, దీని ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించినప్పుడు చాలా స్పష్టంగా ఇందులో ఉంది. దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ కూడా మేము రిలీజ్ చేస్తాం. ఇది కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళా ఇంకొక 10,000 పోస్టులు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ల ద్వారా జరిగినటువంటి పరీక్షా ఫలితాలను వెల్లడించిండ్లు. దానికి సంబంధించిన నియామక పత్రాలు కూడా రెడీ చేస్తున్నారు. ఇంకో 10,000 పోస్టులు ఏవి అంటే, అవి గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్స్, టీఎస్పిఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇవన్నీ కలిపితే మళ్ళీ 10,000. ఇవి కూడా మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం సిద్ధమవుతాం. మామూలుగా ఊర్లలో ప్రతి ఊర్లో ఒకరిద్దరు ఉంటారు. ఎవరు పెళ్లి జరుగుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎవడు పెళ్లి జరిగినా కూడా వాళ్ళ భరతలకు వచ్చి వీళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా అనేది సంబంధం లేదు. ఉద్యోగ నియామక పత్రం ఇస్తే చాలు, నేనే ఇచ్చిన ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంటేసి డప్పు కొట్టి మరి మేమే ఇచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు రిలీజ్ చేసినటువంటి నియామక పత్రాలకు గాను వాటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిండ్రు ఒకసారి బయట పెట్టండి. మీరు ఎందుకు పెడతలేరు? మీరు ఒక్క జాబు ఇచ్చినా కూడా అశోక్ నగర్కు మేము వస్తాం, మీరు ప్రూవ్ చేయండి, ఒక్క నిరుద్యోగితోనైనా అనిపించండి, మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరిందో, దమ్ముంటే ఆ సవాలు స్వీకరించాల్సిందే. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను. స్వయంగా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన లేదా? ఆ సవాల్ను మీరు స్వీకరించట్లేదంటేనే మీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, తోక ముడిచి పారిపోతున్నారని చెప్పేసి ఈరోజు మనం భావించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నాడు రాష్ట్ర యువతను అవసరానికి వాడుకున్నారు, ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. ఆ రోజు అధికారం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. ఏ చేతులతోనైతే ఆ రోజు కాళ్ళు పట్టుకున్నారో ఈరోజు అదే చేతులతోని నిరుద్యోగుల కాలర్ పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ కంఠాన్ని నలుపుతూ ఉన్నారు. ఆ రోజు మీరు అండగా ఉంటామన్నారు, కానీ ఈరోజు ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తూ ఉన్నారు.
మీరు ఎంత అణిచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు జియోను రద్దు చేసేంత వరకు మేము ఓజీలాగా రణమెత్తుతూనే ఉంటాము, రణరంగాన్ని సృష్టిస్తాము, వేటాడుతాం వెంటాడుతాము. తప్పకుండా మీరు దిగి వచ్చేంత వరకు తప్పకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.